అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయన మాటలు తోటల్లో పెళ్తే రాజకీయ వర్గాల్లో ఆయన ఒక బ్రాండ్. ఆయన అయ్యన పాత్రుడు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన పాత్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఎన్నికలు? మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎన్నికలు చూసారా, ఇలాంటి రాజకీయాన్ని చూసారా? అంటే నేను ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా రాజకీయాల్లో ప్రవేశించాను. అతని ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈసారి చూస్తున్న ఎన్నికలకి గత ఎన్నికలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజు ఒక పద్ధతిగా ఉండే ఎన్నికలు కూడా, ఎలక్షన్ కమిషన్లు కూడా శాసనంగా ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు కూడా నేను పోటీ చేశాను. ఒక పద్ధతి నియమాలు ఉండి ఇవాళ ఎన్నికల కమిషన్ లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆదేశాలు ఉన్నాయి. కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాటిని సరిగ్గా పాటించట్లేదు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంత అన్యాయం జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు. సామాన్యులు పోటీ చేస్తుంటారు కొన్ని చోట్ల, అంగబలం లైన్ వాళ్ళు కూడా పోటీ చేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. అటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఈ రాక్షస రాజ్యంలో. దాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది. దాని మీద ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. చెప్పండి సార్, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు? చాలా మాటలు మాట్లాడుతుంది. నేను చాలా పేదవాడిని, నాకు అన్యాయం చేయకండి, నాకు ఆశీర్వదించండి. పేదవాడారా? ప్రతి దగ్గర పెద్ద పెద్ద ప్యాలెస్లు. బెంగళూరు ప్యాలెస్ నేను చూశాను, అంత పెద్ద ప్యాలెస్ భారతదేశంలో ఎవరికో ఉండదు. హైదరాబాద్లో ప్యాలెస్, మద్రాసులో ఒక ప్యాలెస్ ఉంది, విజయవాడలో ప్యాలెస్ ఉంది, కలకత్తాలో ప్యాలెస్ ఉంది. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకున్న వ్యక్తి, నేను పేదవాడిని, నేను నిజాయితీ పౌరుణ్ణి, ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న వ్యక్తి, నేను నిజాయితీ పౌరుణ్ణి మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం అండి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత అవినీతి పడు నేను ఎప్పుడు చూడలేదు. అంత అవినీతి పడ్డు ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు, 150 సీట్లు, మళ్ళీ 150 మాగా అంటున్నాడు. బస్సు యాత్ర చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను ఓడిపోతాను ఒప్పుకుంటాడండి, నేనే గెలుస్తానంటాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో రాష్ట్రంలో క్లియర్గా ఇండికేషన్ కనపడుతుంది, అందరికీ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసి ఓడిపోతాడని, ఓడిపోయిన తర్వాత జైలుకి పోతాడని కూడా తెలుసు. అయినా సరే గంభీరంగా మాట్లాడడం చేస్తున్నాడు. అది గంభీరం కళ్ళల్లో కనపడట్లేదు, కళ్ళల్లో నీరసం కనపడుతుంది, ఓడిపోతున్న భయం కనపడుతుంది. అంచేత ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలడం ఖాయం అనుకుంటున్నాడు. కానీ తప్పదు, తప్పనిసరిగా ఓటమి గురించి చూస్తాడు. ఓటమి చూడటమే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, పైన మోదీ గారి ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా జైలుకి కూడా పోతాడు, దాంట్లో అనుమానం లేదు. నన్ను ఎదుర్కోలేక 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, నేను సింగిల్గానే వస్తాను, సింహంలాగా ఉంటుంది. ఎదుర్కోలేకని కాదు, కొంతమంది, నేను మొన్న ఒక కథ చెప్పాను ఒక మీటింగ్లో, రావణాసురుని చంపడానికి రాముడు కొట్లాడని బాణించుకొని కొట్టచ్చు, కానీ కొట్లే, అందరి సాయం తీసుకున్నాడు, ఉడత సాయం తీసుకున్నాడు, ఆంజనేయ సాయం తీసుకున్నాడు, ఆఖరికి రావణాసురుడు తమ్ముడు విభీషణ సాయం తీసుకొని అప్పుడు రావణాసురుని చంపాడు. అలాగే దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి పంపించడానికి అన్నందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరూ కూడా ఆలోచన చేసి ఈ దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి మేము కలిసాం. అంతేకాని వేరే ఉద్దేశం కాదు. మనం ఎన్నికల్లో కోటికొద్ది డ్రామా, ఇప్పుడు ఈ ఎన్నికల్లో రాయి మీద దాడి, అసలు ఏం జరుగుతుంది సార్? అంతా డ్రామాలకు అలవాటు పడ్డాడు, ప్రజలను మోసం చేయడం కోసం అలవాటు పడ్డాడు. అందుకే కోడికత్తి డ్రామా వేసాడు ఆ రోజుని, ప్రజలను నమ్మించగలిగాడు. దాంట్లో ఆ రోజుల్లో మాత్రం నమ్మించగలిగాడు. తర్వాత దాని బండారం అంతా బయటపడింది. అది పెద్ద డ్రామా అని, ఈడే కావాలని చెప్పి చేయించుకొని అబ్బాబా కుర్రవాణి జైల్లో పెట్టి జైల్లో ఉండేలా చేశాడు. తర్వాత బాబాయ్ని చంపించారు, అది కూడా చంద్రబాబు నాయుడు చంపించాడని, హైదరాబాద్ నుంచి ముసుగేసుకు వెళ్ళిపోయి అక్కడ గొడవలతో నరికించాడని ప్రజలను నమ్మించగలిగాడు ఎలక్షన్లో. అప్పుడు ప్రజలు ఏదో నమ్మి సింపతితో ఓటేశారు. తర్వాత ఇప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో అవినాష్ రెడ్డి చంపాడు అనేది బయటపడిచ్చింది. మేమంటలేదు అన్నమాట, వాళ్ళ సొంత చెల్లెలు చెబుతుంది, వాళ్ళ బాబాయ్ గారి కూతురు చెప్తుంది, మా నాన్న చెప్పింది వీలే వీళ్ళు దుర్మార్గం చెప్తుంది. అంటే క్లియర్గా అర్థమవుతుంది డ్రామా అని. మొన్న ఏంటండి బస్సు యాత్రలో గులకరాయితో కుట్టాడు ఎవడో, అది చంద్రబాబు నాయుడు మనుషులు కుట్టారంటాడు, మళ్ళీ అది అదొక డ్రామా. పండుగకి దెబ్బతేలితే కాలు కట్టుకెట్టారు, ఇది పెద్ద డ్రామా కదండి. మంచిది, ఈ డ్రామాలు తెలిసిపోయి జనాలకి నమ్మరు, ఎన్ని డ్రామాలు వేసిన నమ్మరు. రేపు తప్పనిసరిగా ఓడిపోవడం ఖాయం,
జైలుకి పోవడం ఖాయం. నేను మళ్ళీ గెలిస్తే విశాఖ రాజధాని అంటున్నాను సార్. అసలు ఆ రోజు అసెంబ్లీలో ఇక్కడ మీరు అన్నారంటే ఒక పాయింట్ మీద అడుగుతున్నారు మీరు. నేను గెలిస్తే విశాఖ రాజధాని అంటున్నాడండి, దాని సమాధానం మీరు చెప్పన్నాడు. నేను అడుగుతాను క్వశ్చన్, ఆ రోజు అసెంబ్లీలో రాజధాని అమరావతిలోనే రాజధాని కడతాను అన్నాడు కదండి, ఎందుకు మాట తప్పాడండి? దానికి ముందు సమాధానం చెప్పనండి, దానికి సమాధానం చెప్పండి. ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడాడు, ఇక్కడే రాజధాని ఉండాలి, బ్రహ్మాండ రాజధాని కట్టాలి, కడదామని చెప్పి ఆ మాట్లాడిన వ్యక్తి వీళ్ళు మూడు రాజధాని అంటాడు. ఏంటండి నాటకాలు? అది అసెంబ్లీ అనుకున్నాడా, సొంత ఇల్లు అనుకున్నాడా? దానికి చట్టాలు ఉంటాయి. ఇష్టం వచ్చి మాట్లాడడానికి ఈ డౌట్ అండి. ముఖ్యమంత్రి అయితే ఇష్టం వచ్చి మాట్లాడేస్తాడా? తప్పు. ముందు ఆ రోజు మా అసెంబ్లీలో మాట్లాడావు, మాట ఎందుకు తప్పాడో ముందు ప్రజలకు సమాపం చెప్పనండి, అప్పుడు మేము మాట్లాడతాం. ఏ విధంగా చూడొచ్చు పూర్తిగా మూడు రాజధానులపై? ఇది రాజకీయ విశ్లేషణ చేసేవారు కానీ రాజకీయ అనుభవం వాళ్ళు కానీ మూడు రాజధాని అనరు. భారతదేశంలో మూడు రాజధానులు ఎక్కడున్నాయండి? ఎక్కడ చూసాం మనం? ఎక్కడో ఆఫ్రికాలో ఉంటాయి. వాళ్ళు కూడా తప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానులు తప్పది, ప్రజలు ఇబ్బంది పడతారు. ఎక్కడ అందరికీ కావాల్సిన సెంటర్ ప్లేస్ ఉండాలి. వాళ్ళు కర్నూలు నుంచి విశాఖపట్నం రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? సామాన్య వ్యక్తి రాగలడండి? అది విజయవాడ దగ్గర, అదే కడప నుంచి విశాఖపట్నం రావాలని ఎంత దూరం అండి? విజయవాడ దగ్గర మధ్యలో ఉంటుంది. చిత్తూరు నుంచి తిరుపతి నుంచి విశాఖపట్నం రావడానికి ఎంత టైం పడుతుందండి? అదే విజయవాడ తక్కువ టైం పడుతుంది కదండి. సామాన్యులు కూడా రాజధానికి వచ్చి వాళ్ళు పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రానికో 24 గంటల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేలాగా ఉండాలి. అది రాజధాని అంటే. ఈ రెస్టోస్దారి రుచికోణ మీద పెడతాను, ఆ కొండ మీద పెడతాను, సౌందర్యం పక్కన పెడతాను, ఇదేనండి? ప్రజల ఆమోదం ఉండాలి కదా. అందుకని నేను మొదటి వ్యతిరేకిస్తాను. విశాఖపట్నం నా సొంత జిల్లా, నా సొంత ప్రాంతం అయినా వద్దు అంటున్నాను. ఎందుకు వద్దంటే ప్రజలకు ఇబ్బంది పడతారు. విశాఖపట్నానికి ఫైనాన్షియల్ స్టేటస్ పెట్టు, ఫైనాన్షియల్ స్టేట్ డెవలప్ చేయి, దాని తప్పు లేదు. రాజధాని అన్న వారికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. విజయవాడ పక్కనే ఉండాలి రాజధాని. ఇప్పుడు ఎక్కడ ఉందో అదే రాజధాని ఉండాలి తప్పించి వేరే పెట్టడం అన్యాయం. ఎవరైనా సరే ఆలోచించిన వ్యక్తి ఎవరైనా మూర్ఖుడు ఇతను, అందుకే ఆలోచించలేకపోతున్నాడు. ఎవరైనా ఆలోచిస్తే సెంట్రల్గా ఇప్పుడు ఉన్న రాజధాని మంచిది, దాన్ని బ్రహ్మాండ డెవలప్ చేసుకోవచ్చు మనం. నా ఉద్దేశం కొత్తగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో విధంగా ఎవరు ప్రవేశపెట్టారు? బుర్రోను ఎవరు ఆ మేనిఫెస్టో బాగుందని అండవు. చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను వస్తే 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నాడు. ఏ ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ అంటాడు చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నాడు, నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తాడు. ఇది ఎలా చెప్పలేదు. నేను 3,000 ఇస్తాను, తర్వాత దపదపాలుగా 250, 250 పెంచుతాను, గత రాబోయే 5 సంవత్సరాలు 3,500 పెంచుతానని చెప్తాడు. ఎవరో చెప్తుండే అలాగండి, బుర్రోనాడు ఎవరో చెప్తాడండి. అసలు మేనిఫెస్టో అనేది తుగ్లాక్ వ్యవహారం, అందుకే తుగ్లాక్ ఉంటాం. దాంట్లో ఏముందండి? చెత్త మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, ప్రజలందరూ కామెంట్ చేస్తున్నారు. పోయేవాడికి అంటారు పిచ్చెక్కినోడికి రాయిస్తే ఎక్కడికి రాయిస్తే తెలియదు. అలాగే ఉంది మేనిఫెస్టో కూడా. ఆ మేనిఫెస్టో ప్రజలకు ఎక్కదు, ప్రజలు నమ్మరు కూడా. గత ఎన్నికల్లో నవరత్నాలు అమలు చేస్తాను, ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఈ మేనిఫెస్టో కూడా మమ్మల్ని కల్పిస్తుంది అని చెప్తున్నాను. నవరత్నాలు ఎక్కడ అమలు చేసేయండి చెప్పానండి. మన విశాఖపట్నం వచ్చి 99.9% పనులు హామీలు అమలు చేసాయని చెప్పాడు. మీరే సాక్షి కదా అని నేను అడుగుతున్నాను. మరి ప్రత్యేక హోదా ఎందుకు అమలు చేయలేదు? అది హామీ కదా. సిపిఎస్ వద్దన్నాడు, అయిందా? అది హామీ కదా, అది మోసం కదా, చేయలేదు కదా. రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? జగన్మోహన్ రెడ్డి. అలాగే మద్యపాన నిషేధం చేస్తాను, ఆడవాళ్ళకి మాట ఇచ్చాడు, చేశాడా? మరి అది హామీ కదా, అది మోసం కదా, చేయలేదు కదా. అలాగే ఉద్యోగ పిల్లలందరికీ ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, చేశాడా? చేయలేదు కదా. మరి అది మోసం కాదు కదా. ఇన్ని మోసాలు చేసి అన్ని అమలు చేశారని చెప్తుంటే జనం అంత ఎరువులని నమ్మడానికి? అందుకే రేపు నీ కొడతారు, దెబ్బ కొడతారు, కళ్ళు తిరిగి దెబ్బ కొడతారు, తప్పనిసరి జైలుకి పోతావు. ఏ విధంగా చూడు సార్ మూడు పార్టీలు కలిసి ప్రజల్లో ఎలా అవగాహన చేస్తున్నారు క్రాస్ వాటి? మా మూడు పార్టీలు కలడానికి ఒక సిద్ధాంతం అనుకున్నామండి. ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం అప్పులు పాలు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రయోజనం కోసం
మన పిల్లల భవిష్యత్తు కోసం, మా పిల్లల తాలూకు మరి భవిష్యత్తు నిలబెట్టడం కోసం మూడు పార్టీలు కూడా అవగాహనకు వచ్చాం. ఈ దుర్మార్గుడు ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, రాష్ట్రం అప్పులు పోవాలి అయిపోయింది, రైతు రాష్ట్రంలో అన్ని దోపిడీ, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, కొండలు కొండలు దోపిడీ, అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా అప్పులు, అప్పులు కొన్ని వేల కోట్ల అప్పులు, ఆస్తులు దోపిడీ చేశాడు, గవర్నమెంట్ ఆస్తులు దోపిడీ చేశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఉండదు అంచేది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు, ముఖ్యమంత్రిగా పనిచేయడానికి వీల్లేదు అనే ఒక ఆలోచనతో ముగ్గురం కూడా అండర్స్టాండింగ్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఒక నిర్ణయానికి వచ్చి పొత్తులు పెట్టుకున్నాం. మేము పొత్తులు పెట్టుకుని నీకెందుకు బాధ, నీకు ఎందుకంటే బాధ నాకు అర్థం అవ్వదు. మేము పొత్తులు పెట్టుకున్నాం, సీట్లు సర్దుబాటు చేసుకున్నాం, రేపు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, రేపు గెలిస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారు పాలన చేశారు, ఇప్పుడు వాళ్ళ కుమారుడు పాలన కూడా చేశారు, ఏ విధంగా ఉంది సార్? ఆ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా చేశా. అతను వేరు, ఇతను వేరు. అతనికి ఇతన్ని పోల్చడానికి అస్సలు సంబంధమే లేదండి. అతను మహాభావుడు, ముఖ్యమంత్రి చేశాడు, పార్టీ వేరైనా అందరినీ గౌరవించాడు. నేను ఎక్కడ కనపడినా అయ్యా నా బాగున్నామని ప్రకటించేవాడు, బాధ వేరు, ఏం పని ఉంటే చెప్పవయ్యా అని చెప్పి రాష్ట్రం బాగుండడం కోసం అనేక కార్యక్రమాలు చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. చనిపోయినా సరే రాజశేఖర్ గారు అంటే ఇవాళ ఎంతోమంది గౌరవిస్తుంటారు. ఇతను పరిపాలన చూస్తాం కదా, మాట వేరు చేసేది వేరు. నేను అమ్మో పేదవాడిని అంటాడు, దోపిడీ చేస్తూ ఉంటాడు. నా దగ్గర డబ్బు లేదంటాడు, కోట్ల కోట్ల రూపాయలు నొక్కేస్తున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆవిడకి ఏ ఆస్తి లేదు, నాకు ఏ ఆస్తి లేదు అంటాడు. సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిదండి, సాక్షి పేపర్ ఎవరిదండి, జని మీ కదా, మీ ఆవిడికి పేరు లేదా, లక్షాధికారి కదా, మీరు పేదవాడిని ఎలా చెప్తావు? లేదా మాటకి సంబంధం లేకుండా రాష్ట్ర పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారికి ఎక్కడ సంబంధమే లేదు. అతను మహానుభావుడుగా చెప్పుకోవచ్చు, నేను అపోజిషనల్గా అతను వ్యతిరేకమే పార్టీకి అని బ్రహ్మాండ పరిపాలన అందించాడు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాడు. ఇతనికి అతనికి సంబంధం లేదు, పోలికే లేదు. మరి వాళ్ళు నాన్న పట్టుకొని ఫోటో పెట్టుకొని మొత్తం తిరుగుతాను. ఇప్పుడు నేను చేస్తాడు ఫోటో పట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతాను నాన్న పేరు చెప్పుకొని. వంటవారికి అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు లేదు ఫోటో పట్టుకు తిరుగుతాడు. జనానికి కూడా కాదు తెలిసిపోయింది ఈయన నాన్న పరిస్థితి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి, వాళ్ళ నాన్న మనస్తత్వం ఏంటి, ఇతర మనస్తత్వం ఏంటి, అతని నాన్న రాజకీయ విధానం ఏంటి, ఇతర రాజకీయ విధానం ఏంటి, ప్రజలకు అర్థమైపోయింది. నాన్న గారు ఫోటో 10 ఫోటోలు పట్టి తిరిగినా అతనికి ఓటేసే అవకాశం, ప్రజలు ఓటేసే అవకాశం లేనే లేదు, గెలిసే అవకాశం లేనే లేదు. చివరిసారిగా ఇలాంటి పరిపాలన మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి. అంజీ గారి టైంలో కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, 11 రోజులు లేని గారు రాజకీయాల్లో తిరిగివాడిని. అంజీ గారు లాంటి వ్యక్తికి చదువు లేకపోయినా బ్రహ్మాండ పరిపాలన చేశాడు. రాసీ గారు చేశారు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది చేశారు, వాళ్ళందరిదారు నాకు తెలుసు. వాళ్ళ పరిపాలన ఇతని పరిపాలన నన్ను అడిగితే ఒకే మొక్కలో చెప్పాలంటే రాజకీయ పరిజ్ఞానం లేదు సార్, ఇతనికి రాజకీయం అంటే తెలియదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజల సమస్యలు తెలియదు, ఎంతసేపు వచ్చిన దగ్గర నుంచి దోపిడీ అని చెప్పింది ఏం తెలియదు ఇతనికి. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తికి 151 సీట్లు ఎలాగే సార్? అదే ప్రజలు నమ్మించగలిగాడు, ముద్దులు పెట్టాడు, తలమి పాడు, నేను ఉన్నాను నీకు ఇష్టం చేస్తాడు, పాదయాత్ర చేశాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తానండి, ఈ ఎలక్షన్ లోపుని మళ్ళీ పాదయాత్ర చేయమండి, పాదయాత్ర పోలీసులు లేకుండా బయటికి రమ్మనండి, పరదాలు లేకుండా బయటికి రమ్మనండి, పోలీసు ప్రహారీ లేకుండా బయటికి రమ్మని, జనాల్లోకి రమ్మనండి. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా వస్తే చెట్లు కొట్టారండి, మరి ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నారు, వస్తే చెట్లు కొట్టేస్తారు ఎందుకండి, చుట్టూ పరదాలు లేకుండా రాగలరండి. నీకు ధైర్యం ఉంటే, నేను నిజాయితీ పరుని అనుకుంటే, నేను మంచి పరిపాలన అందించానని నమ్మకం నీకుంటే రేపు ఎలక్షన్లో ఒకసారి పాదయాత్ర చేయి, అప్పుడు నీ దమ్మీ తెలిసిపోద్దు. అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అయితే చెప్తున్నా పరిస్థితి ఉంది. నాయుడు, ఆర్టీవీ అనకాపల్లి జిల్లా నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.